Hi friends, welcome to IAS FPBSC TSP Lectures. Today's Classics NCRT Chapter 2 on the Trial of the Earliest People Mandil Chebotnam. And this is a complete analysis with keywords and summary. So, definitely, you can take examination point of view and special guide. This particular chapter is complete analysis based on the earliest people. So, this is the differences and particular a point of time changes and convincing domestication of animals. ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది ఇవన్నీ కూడా త్రూ అనాలిసిస్ మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది కూడా ఇంపార్టెంట్ పర్టికులర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పుకోవచ్చు. ట్రిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ట్రెండ్ క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ ఫామ్ వస్తుంది మొబైల్కి, అలాగే ఈమెయిల్ ఐడికి. అండ్ స్టడీ మెటీరియల్ మీరు ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, instamojo.com/tejusCS357. ఇంతకుముందు మనం ఫస్ట్ లెసన్ ఏం చూసామంటే అర్లీస్ట్ పీపుల్ దేవర్ బేసికలీ హంటర్స్ అండ్ గ్యాదరర్స్. సో జనరల్ గా చూసుకుంటే వీళ్ళు హంటింగ్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేవారు అండ్ ఫుడ్ గ్యాదరింగ్ కి సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవారు. సో ఎందుకు వీళ్ళకి హంటింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో హంటింగ్ అంటే కూడా వీళ్ళు మెయిన్ గా టార్గెట్ చేసింది వేటిని అంటే వైల్డ్ యానిమల్స్, అఫ్ కోర్స్ ఫిషెస్ అండ్ బర్డ్స్. ఓకే, మెయిన్ గా వీళ్ళు టార్గెట్ చేసింది వైల్డ్ యానిమల్స్. సో మేబీ వాళ్ళ తరకు ఇంట్రెస్ట్ ఏంటి, ఎక్కువగా నాన్ వెజ్ మీద చూపించేవారు. అండ్ ఇది ఒక రీజన్ అవ్వచ్చు ప్రెసెంట్ జనరేషన్ వరకు కూడా నాన్ వెజ్ మీద ఇంట్రెస్ట్ అనేది ఉండడానికి. నెక్స్ట్ అంటే ఫుడ్ గ్యాదరింగ్, దీని నుంచి మనం తర్వాత అనలైజ్ చేద్దాం. సో కమింగ్ సైజ్ లో మీకు హంటింగ్, ఆ తర్వాత ఫుడ్ గ్యాదరింగ్ ఎందుకు ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో చేంజ్ అనేది వచ్చింది, ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఫుడ్ గ్యాదరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించేవారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హంటింగ్ నుంచి చూసుకుంటే, హంటింగ్ అంటే ఇక్కడ మెయిన్ గా వీరు టార్గెట్ చేసింది ఏంటంటే వైల్డ్ యానిమల్స్. సో ఇక్కడ మనకి క్లియర్ గా కూడా ఈ కీవర్డ్ అనేది ఉంది, వైల్డ్ యానిమల్స్ అని. సో ఎక్కువగా వీళ్ళు వైల్డ్ యానిమల్స్ ని టార్గెట్ చేసేవారు. సో వైల్డ్ యానిమల్స్ బేసికల్ గా మనకన్నా చాలా ఫాస్ట్ గా పరిగెడతాయి అండ్ చాలా బలంగా కూడా ఉంటాయి. అయితే వీటిని చంపడానికి ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్, అంటే వీటికి చాలా రకాల స్కిల్స్ అనేవి అవసరం. సో దీని యొక్క ఎగ్జాంపుల్తో మనం చూద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఎవరంటే కల్హరి హంటర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక యాంటీలోప్ ని చంపుదాం అనుకున్నారు. ఓకే, సో యాంటీలోప్ ని చంపడానికి ఎంత ప్రొసీజర్ ఉందో కూడా మీరు తెలుసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫుడ్ కింద కన్జ్యూమ్ చేయాలంటే వీళ్ళు వీటిని వేటాడడం కోసం, వీటిని చంపడం కోసం వీళ్ళు దగ్గర దగ్గర 40 నుంచి 42 డిగ్రీస్ టెంపరేచర్లో ఒక 25 to 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంటిన్యూస్గా పరిగెడ్డాం. ఓకే, ఎక్కడ బ్రేక్ లేకుండా ఒక హ్యూమన్ బీయింగ్, అప్పట్లో అర్లియస్ పీపుల్ ఒక యాంటిలోప్ని చంపడానికి వీళ్ళు పరిగెట్టేవాళ్ళు కంటిన్యూస్లీ ఫర్ 2 to 5 hours ఓవర్ 25 to 35 కిలోమీటర్స్. సో అది కూడా ఏ టెంపరేచర్స్ అంటే 40 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ టెంపరేచర్లో. అయితే ఇక్కడ వీళ్ళు అప్పట్లో ఎక్కువగా వీళ్ళ అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, అంటే అప్పట్లో ఈ కల్హరి హంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూద్దాం. సో వీళ్ళు స్ట్రెంగ్త్ ఏంటనేది ఫస్ట్ తెలుసుకున్నారు అండ్ యానిమల్స్ యొక్క వీక్నెస్ అనేది ఫస్ట్ తెలుసుకున్నారు. సో ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అటాక్ చేస్తే యాంటిలోప్ని చంపచ్చు అనేది కూడా వీళ్ళు తెలుసుకున్నారు. సో ఏంటి వీళ్ళ స్ట్రెంగ్త్ అని గమనిస్తే, సో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్కి చాలా తక్కువ ఎనర్జీ అనేది అవసరం మన పరిగెట్టేటప్పుడు స్పీడ్ ఇంక్రీస్ చేసుకోవడానికి అండ్ కంపేర్ టు వైల్డ్ యానిమల్స్. సో వైల్డ్ యానిమల్స్కి అంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ అనేది అవసరం వాటి స్పీడ్ని ఇంక్రీస్ చేసుకోవడానికి. సో ఇది ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ కింద వీళ్ళు తీసుకోవడం జరిగింది. అండ్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో అటాక్ చేయాలని కూడా వీళ్ళు గమనించారు, అదంతా కూడా త్రూ ఎక్స్పీరియన్స్. సో వీళ్ళు ఏం గమనించారంటే, ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఒక 2 to 5 hours వీళ్ళు కంటిన్యూస్గా పరిగెడతారు ఒక 25 to 35 కిలోమీటర్స్ 40 డిగ్రీస్ నుంచి 42 డిగ్రీస్ టెంపరేచర్ అని చెప్పాము. సో ఇక్కడ వీళ్ళు గమనించిందంటే వాళ్ళు పరిగెట్టేటప్పుడు ఆ స్వెట్ ఏదైతే వస్తుందో అది వాళ్ళని కూల్ చేయడానికి, వాళ్ళ బాడీని కూల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుందని గమనించారు. అదే యానిమల్ చూసుకుంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక యానిమల్ 20 కిలోమీటర్స్ పరిగెట్టింది అనుకోండి, ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అది అలసిపోతుంది అండ్ కంప్లీట్గా దానికి రెస్ట్ అనేది అవసరం. అండ్ కంపల్సరీగా యానిమల్కి దాహం, యాంటిలోప్కి దాహం వేస్తుంది కాబట్టి వాటర్ కూడా అవసరం. సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని వీళ్ళు గమనించారు అండ్ ఇది రైట్ టైం మనం అటాక్ చేయడానికి అర్లీస్ పీపుల్ అనుకున్నారన్నమాట. సో ఏది రైట్ టైం అనుకున్నారో, ఈ రెస్ట్ తీసుకునేటప్పుడు లేకపోతే అది వాటర్ అవసరం అయినప్పుడు అది స్లో అవుతుంది కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంని వీళ్ళు టార్గెట్ చేసి ఆ యాంటిలోప్ని చంపేవారు. ఓకే, సో ఇది వీళ్ళు గమనించింది త్రూ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ వీళ్ళ తరక పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది కూడా గమనించారు. సో అప్పట్లో కూడా ఏంటంటే త్రూ అబ్జర్వేషన్ అండ్ అనాలిసిస్ వాళ్ళ స్ట్రాటజీస్ని కూడా ఫ్రేమ్ చేసుకునేవారు. అంటే ఇక్కడ మనిషి తరక ఆలోచన కూడా మనం గమనించాలి, అంటే ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మనం అటాక్ చేస్తే ఆ యాంటిలోప్ని మనం చంపవచ్చు అనేది కూడా వీళ్ళు గమనించారు. అండ్ వాళ్ళ బాడీ కండిషన్స్ని కూడా గమనించారు, అంటే ఇక్కడ వీళ్ళ తరక హ్యూమన్ బీయింగ్స్ తరక పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏంటి అండ్ యానిమల్స్ తరక వీక్నెస్ అనేది కూడా గమనించారు. సో ఇలాగ చాలా
విషయాల్లో ఈ అబ్జర్వేషన్ అనేది వీళ్ళు చూసారన్నమాట. సో దానివల్ల ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో యాంటీ లూప్ నుంచి చెప్పచ్చు అనేది కూడా త్రూ ఎక్స్పీరియన్స్ వీళ్ళు నేర్చుకోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనం తెలుస్తుందంటే దే రిక్వైర్ లాట్ ఆఫ్ స్కిల్స్. సో అర్లీస్ట్ పీపుల్కి అంటే చాలా రకాల స్కిల్స్ ఉండేవి. దే ఆర్ వెరీ అలర్ట్, దే ఆర్ వెరీ క్విక్ అండ్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా వీళ్ళకి ఉంది. సో ఇదంతా కూడా మనం ఈ కలహరి హండ్రెడ్స్ని ఎగ్జాంపుల్ కింద మనం ఫ్రేమ్ చేసుకొని మనం చూసాం అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఇప్పుడు ఏంటంటే కరెంట్ సినారియో చూసుకుంటే హంటింగ్ మనకి టాపిక్ వచ్చింది కాబట్టి కరెంట్ సినారియో కూడా మనం లింక్ చేసుకోవాలి. 1972 కన్నా ముందు హంటింగ్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ కింద ఉండేది. అంటే ఒక స్టేట్కి ఒక స్టేట్కి రూల్స్ చాలా వరకు డిఫరెన్సెస్ వేరియేషన్స్ అనేవి మనం గమనించాం. అయితే మిడ్ 1970స్లో మేబీ ఇన్ ద 1975-1976 ఆ టైంలో హంటింగ్ అనేది కాంక్రీట్ రిస్ట్రోకి వచ్చిందన్నమాట. అయితే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే యానిమల్స్ అన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం. సో దేని ద్వారా ఏ యాక్ట్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నాం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అది కూడా అన్ని స్టేట్స్లో ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇది మీరు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ గమనించారు. ఎందుకంటే ఈ హంటింగ్ ఈ పోచింగ్ వల్ల చాలా వరకు ఏంటంటే స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవుతున్నాయి. లైక్ ఇక్కడ చూసుకుంటే ఆ పోచింగ్ వల్ల బ్లాక్ బక్ తరకు స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆ నంబర్స్ అనేది తగ్గిపోతున్నాయి. ఈవెన్ లెపర్డ్స్ తరక నంబర్స్ అనేది తగ్గిపోతున్నాయి. టైగర్స్ అనే నంబర్స్ తగ్గిపోతున్నాయి త్రూ పోచింగ్ వల్ల. ఎక్కువగా ఇవి చనిపోతున్నాయి కాబట్టి. సో అందుకు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని గమనించారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనకి గ్యాదరింగ్ ఫుడ్. ఇది హంటింగ్ మన ఫస్ట్ ప్రయారిటీ ఎందుకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారో మనం తెలుసుకున్నాం. సో సెకండ్ అంటే ఫుడ్ గ్యాదరింగ్. సో ఫుడ్ గ్యాదరింగ్ అంతా కూడా ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 మంది ఉన్నాం. సో అప్పట్లో ఎర్లియస్ట్ పీపుల్ ఒక 10 మంది ఉండేవాళ్ళు. సో వాళ్ళకేంటే ఫారెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏది మంచి ప్లాంట్, ఏది చెడు ప్లాంట్, అంటే ఏ ప్లాంట్స్లో ఏ పార్ట్ తింటే మనకి హెల్ప్ఫుల్ ఉంటుంది బాడీకి, అంటే మన లాంగ్ రన్లో ఉండడానికి పనికొస్తుంది అనేది వాళ్ళకి తెలీదు. ఓకే, సో ఏది పాయిజనస్ ప్లాంట్, ఏది ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అనేది వాళ్ళకి తెలీదు. సో ఇదంతా కూడా ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మంది ఈ ఫారెస్ట్లోకి వెళ్ళారు. సో ఒకడేమో గన్నేరు పప్పు తిన్నాడు, గన్నేరు పప్పు తిన్న వెంటనే చనిపోయాడు అనమాట. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం ఈ 9 మంది కనిపించారు. అంటే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ప్లాంట్, ఈ గన్నేరు పప్పు అనేది మనం తినకూడదని గమనించారు. సో ఇంకో 5 గురు ఏంటంటే అదే ఫారెస్ట్లో బాదం పప్పు తిన్నారు. ఓకే, సో బాదం పప్పు అనేది తిన్న తర్వాత వీళ్ళకి ఏం కాలేదు. సో దిట్స్ ఎడిబుల్ పార్ట్ అనేది వీరు గమనించారన్నమాట. జస్ట్ మీకేంటే ఈ బాదం పప్పు, గన్నేరు పప్పు మీకేంటే ఒక డిఫరెన్స్ మనకి బాగా లింక్ అయ్యింది కాబట్టి మీకు చెప్తాను జస్ట్ ఫారెస్ట్ అనే ఎగ్జాంపుల్తో. సో అప్పట్లో ఏంటంటే త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్, అంటే ఈ పాయిజనస్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ తినడం వల్ల కొంతమంది చనిపోయేవాళ్ళు అండ్ కొంతమంది ఎడిబుల్ పార్ట్స్ తినడం వల్ల కొంతమంది బ్రతుకున్నారు. అంటే ఇలాగా వీళ్ళు గమనించారు. సో ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ ఏంటి, ఏది మనం తినచ్చు, ఏది మనం తినకూడదు అనేది వీళ్ళు గమనించారు. సో ఇదంతా కూడా త్రూ మెమరీ అండ్ అబ్జర్వేషన్. సో అబ్జర్వేషన్ చేశారు, ఆ తర్వాత ఇది వాళ్ళ మెమరీలో ఫీడ్ చేసుకున్నారు. అది వాళ్ళ తర్వాత తరాలకి ఇది పాస్ ఆన్ అయ్యిందన్నమాట. సో ఇప్పటికీ మనం తెలుసుకున్నాం విచ్ ఇస్ ద ఎడిబుల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అండ్ విచ్ ఇస్ ద పాయిజనస్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ అని. ఇప్పుడు మనకి కంప్లీట్గా ఆ సినారియో అంతా తెలుస్తుంది. సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే ఫ్రమ్ అవర్ అర్లియస్ట్ పీపుల్. సో ఇది మనం గమనించాల్సింది. అండ్ ఇంకోటి వాళ్ళకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఏ సీజన్స్లో ఉంటాయి, ఏ సీజన్స్లో రైప్ అవుతాయి అనేది వాళ్ళు గమనించారు. ఇప్పుడు మనకి మ్యాంగోస్ అనేది సమ్మర్ సీజన్. సో మ్యాంగోస్ సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి, అదే వింటర్ సీజన్ చూస్తుంటే ఉండదు అనమాట. సో ఇలాగా సీజన్ చేంజెస్ని కూడా వీళ్ళు గమనించారు. సో ఫ్రూట్స్ ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇవి మనకి అవైలబిలిటీ ఉంటాయి అనేది కూడా వీళ్ళు గమనించారు. అండ్ ఏ టైంలో ఇవి రైపోతాయని కూడా గమనించారన్నమాట. సో ఇదంతా కూడా అబ్జర్వేషన్ అండ్ ఇది వాళ్ళ మెమరీలో ఫీడ్ చేసుకున్నారు. అండ్ వీళ్ళ నాలెడ్జ్ ఏదైతుందో అది నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ ఆన్ చేసేవారన్నమాట. అండ్ నెక్స్ట్ వాళ్ళ గ్రూప్లో కూడా పాస్ ఆన్ చేసుకున్నారు. ఇలాగ ఇప్పుడు ప్రెసెంట్ మనకి జనరేషన్ వచ్చేసరికి మనకు తెలిసింది విచ్ ఆర్ ద పాయిజనస్ ప్లాంట్స్ అండ్ విచ్ ఆర్ ద ఎడిబుల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ అనేది మనకి తెలిసింది అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మైగ్రేషన్. సో ఎందుకు అప్పట్లో అర్లియస్ట్ పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేవాళ్ళని మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ థింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫారెస్ట్ ఉంది. సో దీంట్లో చాలా వరకు ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళు ఏం చేశారంటే ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఫారెస్ట్ ఉన్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్ని కూడా వీళ్ళు తినేశారు. సో కంప్లీట్గా జీరో అయిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైందంటే ఇక్కడ మనకి ఏం లేదు, రిసోర్స్ ఏం లేవు కాబట్టి మనం బ్రతకడానికి ఫుడ్ అవసరం కాబట్టి ఇది ఈ ఆలోచన వాళ్ళని వేరొక ప్లేస్కి మూవ్ చేయడానికి చేసిందనమాట. సో ఫస్ట్ థింగ్ అంటే దే హ్యావ్ ఈటన్ అప్ ఆల్ ద అవైలబుల్ ప్లాంట్ అండ్ యానిమల్ రిసోర్సెస్. సో సెకండ్ థింగ్ ఏంటంటే యానిమల్స్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్.
ఇందాక మీకు చెప్పినట్టు కల్హరి హంటర్స్ గురించి. సో వాళ్ళంటే ఒక యాంటిలోపి వేటడం కోసం ఒక 25 to 35 కిలోమీటర్స్ వరకు వీళ్ళు కంటిన్యూస్గా పరిగెట్టే వాళ్ళు, ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇలాగ తరుముతూ తరుముతూ సో వాటిని చంపడానికి ఏంటి చాలా వరకు లాంగ్ డిస్టెన్స్ అనేవి వెళ్ళిపోయేవారు అనమాట. సో ఇలాగ ఒక యానిమల్స్ అనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం వల్ల వీళ్ళు ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వీటిని చంపడం కోసం ప్రయత్నించడం వల్ల వీళ్ళని చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్ళిపోయేవాళ్ళు. సో అదొక ఇంపార్టెంట్ రీజన్ వీళ్ళు మైగ్రేట్ అవడానికి. నెక్స్ట్ ఏంటి, ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. సో థర్డ్ థింగ్ ఏంటి, సీజనల్ చేంజెస్. సో ఒక పర్టికులర్ సీజన్లో కొన్ని ఫ్రూట్స్ ఉండేవి వాళ్ళు తినడానికి, అండ్ ఇంకో పర్టికులర్ సీజన్లో ఫ్రూట్స్ ఉండేవి కాదు. సో ఇదొక రీజన్ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవడానికి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే పీపుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. సో డెఫినెట్గా మనకి వాటర్ అనేది అవసరం. సో యానిమల్స్కైనా అవచ్చు ప్లాంట్స్కైనా అవసరం. సో డెఫినెట్గా వాటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అందుకు ఎక్కువగా సెటిల్మెంట్స్ కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో కూడా మేము చూసాం, వాటర్ పక్కన ఎక్కువ సెటిల్మెంట్స్, హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి జరిగాయి. సో ఇది ఇదొక ఇంపార్టెంట్ రీజన్ మైగ్రేట్ అవడానికి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే హౌ డూ వీ నో అబౌట్ దీస్ పీపుల్. సో ఎర్లీస్ట్ పీపుల్ నుంచి మనం ఎవరు తెలుసుకున్నాం, ఎవరు తెలుసుకున్నాం అంటే ఆర్కియాలజిస్ట్ వల్ల. సో వీళ్ళు గమనించింది ఏంటంటే అప్పట్లో ఎర్లీస్ట్ పీపుల్ ఎక్కువగా టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. సో వేటితో అవి తయారు చేసేవారంటే స్టోన్, వుడ్ అండ్ బోన్. సో ఎక్కువగా స్టోన్ టూల్స్ అనేవి లాంగ్ రన్లో ఉండేవి, అండ్ దే హ్యావ్ సర్వైవ్ ది బెస్ట్ అని ఆర్కియాలజిస్ట్ గమనించారు, అండ్ ఈ విషయాన్ని మనతో షేర్ చేసుకున్నారు. సో దీని గురించి కూడా మనం లోతుగా తెలుసుకోవాలి. సో స్టోన్ టూల్స్ ఎందుకు యూజ్ చేసేవారంటే, ఇప్పుడు యాంటిలోప్ని వీళ్ళు చంపారు కల్హరి హంటర్స్. సో వాటిని కట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. సో ఆ మీట్ని కట్ చేయడానికి ఈ స్టోన్ టూల్స్ని వాడేవాళ్ళు. అలాగే బోన్స్ కోసం, బోన్స్ తీయడం కోసం కూడా ఈ స్టోన్ టూల్స్ని వాడేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ గ్యాదరింగ్ అనేది కూడా వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ట్రీస్లో ఉన్న బాక్ని కూడా కట్ చేయడానికి ఈ స్టోన్ టూల్స్ని యూజ్ చేసేవారు. అండ్ ఆఫ్కోర్స్ యానిమల్ స్కిన్స్ని కూడా కట్ చేయడానికి ఈ స్టోన్ టూల్స్ని యూజ్ చేసుకున్నారు. మెయిన్గా ఈ యానిమల్ స్కిన్స్ని వీళ్ళు వాళ్ళ క్లోత్స్ కింద, డ్రెస్సెస్ కింద వాడుకునేవాళ్ళు అనమాట. నెక్స్ట్ అంటే ఫ్రూట్స్ని, రూట్స్ని కట్ చేయడం కూడా ఈ స్టోన్ టూల్స్ అనేవి హెల్ప్ అయ్యాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ స్టోన్ టూల్స్ కూడా ఇంకో విధంగా, లైక్ వాళ్ళ హంటింగ్ పర్పస్ కోసం కొన్ని డిఫరెంట్ టూల్స్ కింద కూడా వీళ్ళు వాడుకున్నారు. లైక్ దే యూస్ టు అటాచ్ ద హ్యాండిల్స్ ఆఫ్ బోన్ ఆర్ వుడ్. సో ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ పార్ట్లో మనకి ఏంటంటే డిగింగ్ కోసం, అంటే ఎడిబుల్ రూట్స్ ఉన్న దగ్గర అవి తవ్వడం కోసం ఈ స్టోన్ టూల్స్ని వాడేవాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే యానిమల్ స్కిన్, అంటే వాళ్ళ మీకు చెప్పినట్టు క్లోత్స్ కింద వాడేవాళ్ళు కాబట్టి అవి స్టిచ్ చేయడం కోసం కూడా ఈ స్టోన్ టూల్స్ని వాడేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి టెక్నిక్స్ ఈ స్టోన్ టూల్స్ కోసం అంటే, ఒకటి స్టోన్ ఆన్ స్టోన్, ఇంకోటి ప్రెషర్ ఫ్లేకింగ్. ఓకే, స్టోన్ ఆన్ స్టోన్ అంటే ఇది ప్రెషర్ ఫ్లేకింగ్ అంటే ఒక స్టోన్ మీద ఇంకో స్టోన్ ప్రెషర్ ఇవ్వడం వల్ల అది కూడా స్టోన్ టూల్ కింద ఇది యూజ్ చేసామన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే సైట్స్ అనమాట. సో ఇందాక గమనించాం మనం ఏంటంటే హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కువగా కూడా వాటర్ పక్కన ఉండేది. సో వాటర్ రిసోర్స్ ఎక్కడైతే ఉండే అక్కడ ఎక్కువ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనేవి మనకు కనిపించేవి ఏన్షియంట్ టైమ్స్లో. సో ఇక్కడ కూడా ఏంటంటే చాలా ఎక్కువ సెటిల్మెంట్స్ ఎక్కడ నియర్ వాటర్ దగ్గర కనిపించింది, లైక్ రివర్స్ పక్కన, లేక్స్ పక్కన సెటిల్మెంట్స్ అనేవి కనిపించాయి. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సైట్స్ చూసుకుంటే ఇందాక మనం చూసినట్టు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే ఆ టైంలో స్టోన్ అనేది ఒక ఫ్రెండ్ లాంటిది అనమాట ఎర్లీస్ట్ పీపుల్కి. సో ఒక గుడ్ క్వాలిటీ స్టోన్ కోసం వీళ్ళంటే సర్చ్ చేసేవారు. సో ఎక్కువగా ఆ సర్చ్ చేయడం వల్ల వీళ్ళంటే ఒక కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేసేవారు అనమాట. సో ఇది ఒక రీజన్ న్యూ ప్లేస్కి వెళ్ళడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ కీవర్డ్ ఫ్యాక్టరీ సైట్స్. సో ఇక్కడ ఫ్యాక్టరీ సైట్స్ అంటే అక్కడ మంచి క్వాలిటీ స్టోన్ అనేది దొరికేది, అండ్ దాంతో వీళ్ళు టూల్స్ అనేవి చేసుకునేవారు. సో ఆ పర్టికులర్ ప్లేస్ని ఫ్యాక్టరీ సైట్స్ అంటారనమాట. అంటే గుడ్ క్వాలిటీ స్టోన్ ఎక్కడైతే ఉండి వాళ్ళు దాంతో టూల్స్ని తయారు చేసుకున్నారో వాటిని మనం ఫ్యాక్టరీ సైట్ అనే అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే అప్పట్లో ఈ ఫ్యాక్టరీ సైట్స్ లైక్ ఇంపార్టెంట్ సైట్స్ ఏంటి అనే టైంలో చూసుకుంటే ఎర్లీస్ట్ పీపుల్ ఎక్కడ ఎక్కువ సెటిల్మెంట్స్ మనకి సైట్స్ అనేవి కనిపించాయి అంటే బింబెట్కా ఒకటి, నెక్స్ట్ హన్స్కి, ఇంకోటి కర్నూల్ కేవ్స్. సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఇంకోటి ఇంపార్టెంట్ కీవర్డ్ అంటే హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్. హ్యాబిటేషన్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీ సైట్స్ అంటే మీకు చెప్పాను ఆ గుడ్ క్వాలిటీ స్టోన్ ఒక దగ్గర కనిపించి అక్కడ ఏంటంటే వీళ్ళు దాంతో టూల్స్ తయారు చేసుకున్నారు మనం ఫ్యాక్టరీ సైట్స్ అన్నాం. ఇక్కడ ఇంకో పార్ట్ ఏంటంటే కీవర్డ్ హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్ అంటే ఎక్కువగా అప్పట్లో జనాలు ఏంటంటే ఒక పర్టికులర్ ప్లేస్లో ఎక్కువ టైం ఉండేవాళ్ళు. సో ఎందుకు రీజన్ అంటే అక్కడ ఒక మంచి గుడ్ క్వాలిటీ స్టోన్ అనేది వాళ్ళకి అక్కడ దొరికేది. సో అందుకు ఎక్కువ టైం అక్కడ నివసించేవారు అనమాట. సో వీటిని మనం హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్ అంటాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫైర్. సో ఫైర్ అనేది ఎవిడెన్స్
ఎక్కడ దొరికిందంటే మనకి కర్నూలు కేవ్స్లో. సో ట్రేసెస్ ఆఫ్ యాష్ బూడిద అనేది మనకి కర్నూలు కేవ్స్లో ఒక ఎవిడెన్స్ కింద కనిపించింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ మన ప్రిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మేబీ ఫైర్ అనేది వాళ్ళకి ఒక సోర్స్ ఆఫ్ లైట్ కావచ్చు, లేకపోతే ఆ మీట్ ఏదైతే రా ఉందో సో వాటిని కుక్ చేసుకోవడానికి ఈ ఫైర్ని యూజ్ చేసేవారు. అండ్ మేబీ మనం చాలాసార్లు సినిమాలో చూస్తాం ఏంటంటే యానిమల్స్ని భయపడడానికి ఈ ఫైర్ అనేది ఉపయోగిస్తారు. సో అదేవిధంగా టు స్కేర్ అవే యానిమల్స్ ఈ ఫైర్ అనేది యూజ్ చేసేవాళ్ళు అర్లియస్ పీపుల్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అంటే చేంజింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గమనించాల్సింది, క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనకి వామ్ కండిషన్స్ అనేవి కనిపించాయి. సో ఈ వామ్ కండిషన్స్ ఉండడం వల్ల గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఎక్కువగా వచ్చాయన్నమాట. సో ఈ గ్రాస్ ల్యాండ్స్ యొక్క డెవలప్మెంట్ వల్ల ఎక్కువగా మనకి హెర్బివోర్స్ లైక్ డీర్ కానీ, యాంటిలోప్ కానీ, గోట్ కానీ, షీప్ కానీ, క్యాటిల్ కానీ, వీటి తరక నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఏవైతే ఈ సాధు జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా గ్రాస్ మీద డిపెండ్ అవుతాయి కాబట్టి వీటి తరక పర్సంటేజ్, వీటి తరక నంబర్స్ అనేవి పెరిగాయి. అయితే ఇది గమనించారు అంటే ఈ హెర్బివోర్స్ లైక్ నేను చెప్పినట్టు డీర్, గోట్, యాంటిలోప్ ఇవన్నీ కూడా హెర్బివోర్స్ అంటే గ్రాస్ ఈటింగ్ యానిమల్స్ అంటాం. సో ఇవి అప్పట్లో ఉన్న జనాలకి కొంత చేంజ్ అనేది తీసుకొచ్చాయి. అంటే దే యూస్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రేడింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్వ్స్. అంటే డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేవి జరిగింది. సో ఇప్పుడు మీకు చూస్తే వైల్డ్ యానిమల్స్ తల్క బిహేవియర్ వాళ్ళు గమనించారు, అలాగే ఈ డీర్, గోట్, యాంటిలోప్స్ తల్క బిహేవియర్ కూడా వీళ్ళు గమనించారు. సో ఇవేవి మనకి హాని చేయ కాబట్టి మనం పెంచుకోవచ్చు, మనతో పాటు ఉంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు గమనించారు. ఓకే, సో అందుకు ఈ హర్డింగ్ అండ్ రేరింగ్ ఆఫ్ యానిమల్స్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో మనిషి తరక ఆలోచన విధానం అనేది చేంజ్ అయింది. దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రేరింగ్ దిస్ యానిమల్స్ దెమ్సెల్వ్స్. ఓకే, సో ఇక్కడ ఈ పర్టికులర్ టైమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఈ గ్రాస్ ల్యాండ్స్ తరక డెవలప్మెంట్ అంటే గ్రాస్ తరక ఇంపాక్ట్ కూడా మీరు గమనించవచ్చు. అంటే ఇక్కడ గ్రెయిన్ వేరింగ్ గ్రాసెస్ లైక్ వీట్ కానీ, బార్లీ కానీ, రైస్ కానీ న్యాచురల్గా ప్రొడ్యూస్ అవడం, న్యాచురల్గా పెరగడం అనేది జరిగింది. సో ఇది కూడా గమనించారు. సో అప్పట్లో ఎర్లీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే బిగాన్ టు థింక్ అబౌట్ దిస్ ప్లాంట్స్. ఓకే, సో వీళ్ళు కూడా ఈ ప్లాంట్స్ని ఎలా పెంచవచ్చు, ఇవి మన ఫుడ్ కింద ఎలా వాడచ్చు అనేది కూడా వీళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నేమ్స్ అండ్ డేట్స్. సో ఆర్కియాలజిస్ట్ అంటే ఎర్లియస్ పీరియడ్ని ప్యాలియోలిథిక్ అని పేరు పెట్టడం జరిగింది. ప్యాలియో అంటే ఏంటి, ఓల్డ్, లిథో అంటే స్టోన్ అనమాట. అండ్ 2 మిలియన్స్ ఎగో నుంచి 12,000 ఇయర్స్ ఎగో వరకు కూడా ఈ పర్టికులర్ పీరియడ్ని ఏమంటారంటే ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటారు. అలాగే 12,000 ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ ఎగో వరకు కూడా మెసోలిథిక్ పీరియడ్ అంటారు. దీన్ని మనం మిడిల్ స్టోన్ పీరియడ్ అని కూడా అంటారు. 10,000 ఇయర్స్ ఎగో వీటిని మనం నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ అని కూడా మనం పిలుస్తాం. ఇవి వీటి తరక పేర్లు అండ్ డేట్స్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే రాక్ పెయింటింగ్స్. సో ఎక్కువగా మేబీ షెల్టర్ కోసం కేవ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అండ్ కేవ్స్లో కూడా కొన్ని పెయింటింగ్స్ ఉండేవి అనమాట వాల్స్ మీద. సో మేబీ వాళ్ళ తరక స్ట్రాటజీస్, వాళ్ళ తరక ప్లానింగ్ అన్నీ కూడా ఈ వాల్స్ మీద పెయింటింగ్ కింద యూజ్ చేసుకునేవారు. అండ్ ఆ నాలెడ్జ్ కూడా వీళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు త్రూ ప్లానింగ్ అనమాట. అండ్ ఈ పెయింటింగ్స్ ఏంటంటే జనరల్గా వైల్డ్ యానిమల్స్ని చూపించేవాళ్ళు. అండ్ వాళ్ళ తరక ప్లానింగ్ అంటే వాటి తరక చంపడానికి వాళ్ళ తరక స్ట్రాటజీస్ అన్నీ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకునేవాళ్ళు త్రూ పెయింటింగ్స్ అనమాట. అయితే ఎక్కువగా ఈ రాక్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడ కనిపించాయంటే మనకి మధ్యప్రదేశ్ అండ్ సదరన్ యూపీ మనకి కనిపించాయి ఈ రాక్ పెయింటింగ్స్ అన్నీ కూడా. సో ఇలాగా బొమ్మలు వేసుకునే వాళ్ళు ఎలాగ వేటాడాలి అండ్ ఎంత అక్యురేసీ ఉండాలి అండ్ ఏ స్కిల్స్ ఉండాలి అన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం వీళ్ళు వేసుకునేవాళ్ళు. ఒక స్ట్రాటజీ అనేది ఈ పెయింటింగ్స్ ఫామ్లో వాల్స్ మీద. నెక్స్ట్ అప్పట్లో కూడా మనకి ఆస్ట్రిచెస్ అనేవి కూడా మనకి ఇండియాలో కనిపించేవి, స్పెషల్లీ ఇన్ ప్యాలియోలిథిక్ పీరియడ్. అండ్ ఎక్కువగా ఆస్ట్రిచ్ ఎగ్ షెల్స్ అనేవి మనకి ఎక్కడ కనిపించాయి అంటే పాట్నే ఇన్ మహారాష్ట్ర. సో ఇది కూడా కొంచెం ఎంసీక్యూ కింద రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే హన్స్కీ. ఓకే, హన్స్కీలో మనకి ఎర్లీ ప్యాలియోలిథిక్ సైట్స్ అనేవి ఎక్కువ కనిపించాయి. ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి ప్యాలియోలిథిక్ పీరియడ్ అంటే ఫ్రమ్ 2 మిలియన్ ఇయర్స్ ఎగో టు అబౌట్ 12,000 ఇయర్స్ ఎగో మనం ప్యాలియోలిథిక్ అన్నాం. ఓకే, ఎర్లీ ప్యాలియోలిథిక్ సైట్స్ ఎక్కడ ఎక్కువ మనకు కనిపించాయి అంటే హన్స్కీ. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి హ్యాబిటేషన్ కమ్ ఫ్యాక్టరీ సైట్స్ కూడా ఎక్కువ కనిపించేవి. అండ్ ఇక్కడ స్టోన్ టూల్స్ కూడా ఏంటంటే ఎక్కువగా లైమ్ స్టోన్తో ఉండేవి మనకి కనిపించాయి. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ లైమ్ స్టోన్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇది టోటల్ మనకి అనాలిసిస్ అండ్ లైక్ మనకి అర్థమైంది ఏంటంటే హంటింగ్ నుంచి వీళ్ళు ఫుడ్ గ్యాదరింగ్, అలాగే నెక్స్ట్ ఏంటంటే ఓన్గా వీళ్ళు డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అండ్ ఓన్గా ప్లాంట్స్ని ఎలా పెంచుకోవాలి ఇవన్నీ కూడా
ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో జరిగింది, ఆ క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా కూడా డిఫరెన్స్ అనే వచ్చాయి. అండ్ ఇది మనకి ఇప్పటి వరకు కూడా క్యారీ ఫార్వర్డ్ వచ్చింది మన ప్రెసెంట్ జనరేషన్ కోసం. సో ఇలాగా థింగ్స్ అనేవి చేంజ్ అవుతూ వచ్చినాయి. అండ్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం నుంచి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ థింకింగ్ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయింది, వాళ్ళ యాటిట్యూడ్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఐఎస్ఏబిపిఎస్సి పిఎస్టీ టీచర్స్. థ్యాంక్ యూ.